ఏం చేస్తుంటారు? సుతార్ పని. ఈసారి గెలుపు ఎవరిది అంటావు ఇక్కడ? టీడీపీదా, వైసీపీదా, జనసేనదా? అంటే టీడీపీ ఇక్కడ. టీడీపీ అని ఎలా చెబుతున్నావు అంటే, ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ఉన్నవాడికి లేనివాడికి అందరికీ డబ్బులు ఇచ్చేది ఒక అంటే డబ్బులంటే ఏదో వాళ్ళకు ఉన్నాయని లేవని కాదు. ఏదన్నా మనకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు వచ్చి అడ్డు నిలబడేవాడు మనోడు. టీడీపీ చేసిందంటారా? చేసింది. ఇదివరకు అన్నారు కదా కొందరు, మా వరకు అయితే అందలేదు, కొన్ని అయితే మరి అన్ని పథకాలు అందరికి అందుతున్నాయని వాళ్ళు చెప్పుకోవడమే జరుగుతుందని అన్నాడు. మనం ఏ బాధ ఉన్నది ఏది ఉన్నది మన ఇంట్లో మన ఆకలికి మన పరిస్థితి మనకు తెలిసిద్ది. మన బాధ ఉందనుకో, వెళ్ళి మన నాయకుని మనం ఓటేసే అధికారం ఉంది కాబట్టి, ఓటేసింది కాబట్టి మన నాయకుడిని నిలదీసి అడగవచ్చు. కాకపోతే మనం ఒంట్లో దాచిపెట్టుకొని అది అడగపోతే మన తప్పేగా. రాష్ట్రం మొత్తంగా టీడీపీ అంటారా? ఆయన చంద్రబాబే పక్కన పక్క. నేను అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏకమయ్యారు, కేసీఆర్ గారు కూడా జతకట్టారు, ఈ టైంలో టీడీపీ గెలుస్తుందా అంటూ ఓటు పెట్టేశారు. అంటే గెలుస్తుందంటే మన అందరం ఖుషి పట్టుదల, ఇవన్నీ మనకు న్యాయం చేసిందా చేయలేదా అనేది మన మనసుకి తెలిసిన వాళ్ళు మటుకి మన చంద్రబాబు అన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి చేస్తాడా లేదా అనేది మన మనస్కత్వం. బాబు గారు రావాలంటే దాని ప్రకారం 40 ఏళ్ళ సీనియర్ ఉందని రావాలంటున్నావా, లేకపోతే ఆయన చేసిన పనులు ఆయన గెలిపిస్తుంది అంటావా? అంటే అన్నీ చేయించింది కన్నా ఇప్పుడు ఆయనకి ఒక 45 సంవత్సరాలు ఇలా పార్టీలో ఎక్కువ పరంగా బట్టి చూస్తే ఆయనకి ఎక్కువ వయసు ఉంది. వయసు ఉన్న దాని మీద ఆయనకి అనుభవం ఎక్కువ. ఇప్పుడు వయసు తక్కువ అనుకో, మనకి జనరల్ నాలెడ్జ్ కొద్దిగా తెలిసిద్ది తెలియదు. అలాంటి దాంట్లో ఆయనకి 40 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి, ఆ పార్టీలో అధినాయకుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాటికి మెజార్టీ అయితే ఆయనే ఆయనకే ఉన్నాయి. నియోజకవర్గం అంటే బాగా డెవలప్ అయింది, విలేజ్లకి లోకల్లో గ్రామీణ అభివృద్ధులు రోడ్లు బాగా జరిగినాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ అని బాగా సక్సెస్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కానీ, ఇంకా చిన్న చిన్న ఉన్నా కూడా చాలా వరకు డెవలప్మెంట్ అయ్యాయి. బాగా చేసి పెట్టారంటారు? అయితే బాగా చాలా బాగా జరిగాయి. అది ఓన్లీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే శ్రీరామ రక్షలాగా ఈ కాపాడుతున్నారు ఈ నియోజకవర్గాన్ని. 100% చెప్పగలరా ఎంత శాతం చేసి పెట్టారని? 110% చేయగలిగారు. ఇంకా చేసే స్టేజ్లోనే ఉన్నారు. మళ్ళీ ఆయనే వస్తారు, ఆయనే రావాలి కూడా. అంటే కాన్ఫిడెంట్గా టీడీపీ వస్తుందని చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా. ఇక్కడ అభివృద్ధి చూసి ఆంధ్రప్రదేశ్లో ఉండేవారికి ఎవరికైనా సరే చంద్రబాబు గారి మీద ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని జగన్ వెంట ఉన్నా కూడా ఖచ్చితంగా టీడీపీ వస్తుందని చెప్పగలరా? 100% వస్తుంది. అది దొంగ రాజకీయాలు, దొంగ బిజినెస్ చేసేవాళ్ళు పెద్దలు తప్ప చంద్రబాబు నాయుడిని అంతా కొలిసేవారు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవుళ్లాగా చూసుకుంటున్నారు ఆయన్ని. అంటే మళ్ళీ జనసేన టీడీపీ కలుస్తుంది అంటున్నారు, ఇదొక లాస్ట్ స్టేజ్లోనే చూపిస్తున్నారు కదా ఇదంతా కూడా అంటున్నారు? జనసేన అంటే అది కొత్తగా పుట్టిన పార్టీ, చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న నమ్మకం ఉంటే ఆయన మద్దతు ఇవ్వచ్చేమో, అదైతే కన్ఫర్మ్ కాదు. అది ఒకవేళ ఆయన ద్వారా చంద్రబాబు గారి ద్వారా న్యాయం జరిగిద్ది అనుకుంటే మద్దతు ఇవ్వచ్చేమో. పథకాలన్నీ అందరికి అందే అంటారా ఖచ్చితంగా? 100% ఉన్నారు. కొత్త గొప్ప అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు ఆయనే వస్తారు, ఆయనే చేస్తారన్న నమ్మకంతోనే ఉన్నారు తప్ప జగన్కి ఓటేసే పరిస్థితులు అయితే లేరు ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. మళ్ళీ బాబు గారు వస్తారన్న మీ మాట నిజమైనట్లయితే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి అంటారా? అప్పటికి పెండింగ్లోనే ఉండిపోయని చెప్పుకోవాల్సి వస్తుందా? 100% అవుతుందండి. ఆయన వస్తేనే రాజధాని డెవలప్ అయ్యింది. రాజధాని అమరావతి అయినా పోలవరం అయినా కంప్లీట్ అవుతాయి అంటారా? ఆయన ద్వారానే ఇది, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అవుతుంది. అనుభవశాలి ఆయన, ఆయన గవర్నమెంట్లోనే అవుతుందని మా నమ్మకం ఉందండి. మీరు అనుభవం అన్నారు కదా 40 ఏళ్ళ సీనియర్ ఉందని సాయం రావాలంటున్నారా, లేకపోతే ఆయన బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తీసుకొద్దాం? 40 ఏళ్లలో ఆయన డెవలప్ చేసినవన్నీ నాకు తెలిసిన వరకు అయితే ఆయనే రావాలనుకుంటున్నాము. మా నియోజకవర్గం కూడా ఆ టీడీపీ ప్రభుత్వం ద్వారానే మేము లబ్ధి పొందాము. ఏదైనా సరే మా నియోజకవర్గం మొత్తం మీద విలేజ్లైనా పట్టణమైనా సరే ఆయన హయాంలోనే జరిగింది.